ఈరోజు నేను కొన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశాలు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాను. తెలుగుదేశం యువ నాయకుడు ఒక ఆయన, లేదా ద్వితీయ శ్రేణి నాయకుడు ఒక ఆయన ఈ మధ్య ఎక్కువగా మీడియా మీట్లు పెడుతూ ఉన్నారు. వాటిని ఒకటి రెండు ఛానళ్ళు పూర్తిగా ప్రసారం చేస్తున్నాయి, సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. ఆయన ఛానళ్ళలో చర్చలకు కూడా ఎక్కువగా వస్తున్నారు. తన మీద ఎప్పుడు నిఘా పెట్టారని చెప్పి ఆయన ఆరోపించారు కూడా. వర్ల రామయ్య అది నిమ్మగడ్డ రమేష్ కేసు మీద కానీ, విజయసాయిరెడ్డి వ్యాఖ్యల మీద కానీ ఇట్లాంటి వాటి మీద ఆయన మాట్లాడుతున్నారు. విజయవాడ బేస్తో దేవినేని ఉమేశ్వరరావు, బుద్ధా వెంకన్న ఇట్లాంటి వాళ్ళు, ఇక్కడ అలపాటి రాజా, అక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇలా కొద్దిమంది, గతంలో అయ్యన్న పాత్రుడు, ఇలా కొద్దిమంది మాట్లాడుతూ ఉన్నారు. యనమల రామకృష్ణుడు అడపాదడప వ్యాఖ్యలు చేస్తున్నారు. లోకేష్ ట్వీట్లు పెడుతున్నాడు. ఇవన్నీ అయిన తర్వాత సూపర్ బాసు చంద్రబాబు నాయుడు కూడా అప్పుడప్పుడు మీడియాను పిలిచి మాట్లాడుతున్నారు. ఇవన్నీ నిజమే కానీ తెలుగుదేశం పార్టీలో గొంతులు, వాయిస్లు తగ్గుతున్నాయా, ఫేసులు తగ్గుతున్నాయా, నాయకులు సూటిగా పార్టీని మీదేసుకొని మాట్లాడడానికి ఎందుకు జంకుతున్నారు, ఇది ఆ పార్టీ యొక్క కార్యకర్తల్లో లేదా మొదటి నుంచి నమ్ముకొనున్న నాయకుల్లో వస్తున్నటువంటి ఒక ప్రశ్న. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి యువ నాయకుడు విడిగా మీడియా గోష్టి పెట్టి ఒక అంశం మీద ఇంత తీసుకొని వచ్చి ఇంత ప్రచారం పొందడం అన్నది గతంలో అయితే జరిగి ఉండేది కదా. సీనియర్ నాయకులందరూ వరుసగా పత్రికా గోష్టులు పెట్టి పిలిచి మాట్లాడేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు కనిపించడం లేదు. ఎప్పుడైనా అడపదలతో ఒక వ్యాఖ్య చేయడం, అదే ఏబిఎన్లో ఆంధ్రజ్యోతిలో టీవీ ఫైవ్లో రావడం మినహా ఒక భారీ ఎత్తున పార్టీని ఫోన్ చేసుకుని, ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశంలో పార్టీని సమర్థించాలన్నా అవతల వాళ్ళని ఖండించాలన్నా బారులు తీరి మీడియా గోష్ఠులు జరపడం అనే ఇది ఉంది. కానీ ఇప్పుడు వరలరామయ్య లాంటి వాళ్ళే గట్టిగా ఇక కేసు ఏది మనుషులు ఎవరని చూడకుండా ఓచించి అంటాడే భాషలో తా విరుచుకుపడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది నాయకులు ఉండేవాళ్ళు, నాయకురాళ్ళు కూడా ఉండేవాళ్ళు, వాళ్ళు నెమ్మది నెమ్మదిగా కొంచెం తగ్గుతున్నారు. ఇప్పుడు మాట్లాడడం లేదు అస్సలని చెప్పలేం, కానీ మంత్రులుగా, సీనియర్ మంత్రులుగా కీలక పాత్ర వహించిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసిన వాళ్ళు, అసలు ఎవరికోసం అయితే పార్టీ తీవ్రమైన సమర్థించిందో వాళ్ళు, అలాంటి చాలామంది మాట్లాడినారు. అందరూ మాట్లాడాలి, మీడియా క్రిక్కించుకోవాలని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకోవడం లేదు ఈ ప్రశ్న తెలుగుదేశం వాళ్ళు వేస్తున్నారు, కావాలనే కొంచెం తగ్గుతున్నారు. రెండు కారణాలు, పార్టీ ఓడిపోయి ఇంత తక్కువకు వచ్చిన తర్వాత ఇప్పుడున్న నాయకత్వం, దాని ఎత్తుగడలు, దాని ఆలోచనలు ఈ పెద్ద ఉపయోగం లేదు అనే ఒక అసంతృప్తితో తగ్గేవాళ్ళు, జగన్ ప్రభుత్వం ఎట్లాగో వెంటాడుతుంది, కక్ష సాధిస్తుంది, ఇవన్నీ మనం ఎక్కడ తట్టుకుంటామని తగ్గేవాళ్ళు, మూడోది నిజంగా కూడా మనం ఇంతగా సమర్థించిన అవసరం లేదని తమకు తాము అనుకునేవాళ్ళు, ఈ మూడు కేటగిరీల వాళ్ళ వల్ల తగ్గుదల వచ్చింది. యనమల రామకృష్ణుడు కూడా గతంలో అంతగా మాట్లాడడం లేదనేది అంతర్గత వర్గాల యొక్క భావన. ఇది అయినప్పుడు ఏమవుతుందంటే, సహజంగా రాజకీయ పార్టీలో సీనియర్లు ముఖం చాటేసినప్పుడు, కనుమరుగు వాళ్ళుగా కోరి కనిపించకుండా పోయినప్పుడు, జూనియర్లకు, సెకండ్ ర్యాంకర్స్కు, అలాగే పర్సనల్గా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకు ఎక్కువ అవకాశం లభిస్తుంది. అది సహజం, ఎవరో ఒకరు కావాలి కదా మాట్లాడేవాళ్ళు. అదే ఇప్పుడు తెలుగుదేశంలో జరుగుతుంది అన్నది అభిప్రాయం. అధికారికంగా మాత్రం అయితే వాళ్ళనేమి అనే పరిస్థితిలో తెలుగుదేశం లేదు. ఎవరో ఒకరు మన తరఫున మాట్లాడితే ముందు వాళ్ళని చేద్దాం. గతంలో సోషల్ మీడియాను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా మీద తీవ్రమైన దాడి వైసీపీ ప్రభుత్వం చేస్తుంది, కాబట్టి సోషల్ మీడియా సోల్జర్స్ కూడా తగ్గుతున్నారు. కాకపోతే అధికారికంగా మాత్రం లోకేష్ను ఎక్కువగా ఉపయోగించాలనే అది మటుకు నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారం మేము చేస్తూ ఉన్నాము. ఒక ట్విట్టర్ బృందము, ఇవన్నీ కూడా లోకేష్ తరఫున బాగా పనిచేస్తున్నాయి. ఆయన మరింత క్రియాశీలంగా ఈ పరిస్థితిని కొంచెం చక్కదిద్దడం కోసం జిల్లాల్లో తిరగాలని కూడా అనుకుంటూ ఉన్నారు. చాలా అది కూడా హంగామా లేకుండా నిర్మాణాత్మకంగా ఆయన పర్యటిస్తారు. ఆ విధంగా మా పార్టీని మేము కొంచెం పుంజుకునే విధంగా చేస్తామని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.
చూడాలి మరి ఇవన్నీ ఎంత మేరకు జరుగుతాయి, వివిధ స్థాయిలో వివిధ జిల్లాల్లో ఉన్న నాయకులు ఎలా సహకరిస్తారు అన్నది.